ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఈ భూమి మీద నైంటీ పర్సెంట్ జనాలు రైట్ హ్యాండెడ్ ఎందుకు అవుతున్నారు అని అయితే దానికి ఆన్సర్ నేను చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ రెండు పార్ట్స్గా డివైడ్ అవుద్ది ఒకటి రైట్ సైడ్ బ్రెయిన్ రెండు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ వచ్చేసి మన రైట్ సైడ్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ రైట్ సైడ్ బ్రెయిన్ వచ్చేసి మన లెఫ్ట్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది అర్థమైంది కదా ఆపోజిట్ అనమాట ఈ బ్రెయిన్ ఇట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది ఈ బ్రెయిన్ ఇట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైతే మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారో ఆ కొత్త విషయాలన్నీ లెఫ్ట్ బ్రెయిన్ ని నేర్చుకునేలా చేస్తుంది లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనం రైట్ హ్యాండెడ్ అవుతాం ఎందుకంటే ఈ బ్రెయిన్ రైట్ సైడ్ పార్ట్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అయితే మీరు ఇలా అడగచ్చు నన్ను ఎలాగా మరి లెఫ్ట్ హ్యాండర్స్ ఎందుకు వచ్చారు అని అయితే ఇది ఒక ఎక్సెప్షనరీ కేస్ అనమాట లెఫ్ట్ హ్యాండర్స్ ఎలా అవుతారు అంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి కొత్త విషయాలు నేర్చుకుని డైరెక్ట్గా కంట్రోల్ తీసుకోకుండా రైట్ సైడ్ బ్రెయిన్కి డాటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది అందుకే రైట్ సైడ్ పైన ఎప్పుడైతే కంట్రోల్ తీసుకుంటుందో వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు అర్థమైంది కదా ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒక బెలూను గట్టి పదార్థంలో మారిపోవడం ఎప్పుడైనా చూసారా అయితే ఈ వీడియోలో చూడండి యాక్చువల్లీ ఇలా అవడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం బెలూన్ని లిక్విడ్ నైట్రోజన్లో ముంచుతామో లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ వచ్చేసి మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట సో అంత చల్లదనంలో ఏమవుద్దంటే బెలూన్ చిన్నగా అయిపోద్ది ఎందుకంటే లోపల గ్యాస్ ఉంటుంది కదా అది అంత చల్లదనానికి కంప్రెస్ అయిపోద్ది మీకు తెలుసు కదా హీట్ అయితే ఎక్స్పాన్షన్ కూలింగ్ అయితే కంప్రెషన్ అని అది అనమాట అలా చిన్నగా అయిపోయి గడ్డ కట్టేస్తుంది అనమాట అందుకే బెలూన్ గట్టిపడిపోద్ది అండ్ ఎప్పుడైతే మన ఆ బెలూన్ని మళ్ళీ నార్మల్గా బయట పెట్టేస్తామో ఆ చల్లదనం అంతా పోయి మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తుందో అప్పుడు బెలూన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది వీడియోలో చూపెడుతున్నా కదా అలా నార్మల్ యాస్టీస్ ఉబ్బిపోద్ది అనమాట నిజంగా అమేజింగ్ కదా ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతమందికి ఎక్స్పెరిమెంట్ ఇప్పుడే తెలిసిందో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మన తెలుగు సినిమాల్లో ట్రైన్స్లో చాలా సీన్స్ షూటింగ్ జరుగుతూ ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేది కానీ ఇలా చాలా సినిమాల్లో ట్రైన్స్ని వాడతాం కదా అయితే దానికి సినిమా వాళ్ళు ఎంత ఛార్జ్ పే చేస్తారో మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా వినండి మీరు వాడే సీన్లో ఒక భోగి ఒక ఇంజిన్ నాలుగు భోగిలు కనిపిస్తే అది కనిపించడానికి ఒక రోజుకి ఐదు లక్షలు పే చేయాలి రైల్వేస్ వాళ్ళకి అంతే కాకుండా ప్రతి గంటకి తొమ్మిది వందలు ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి ఆ ఐదు లక్షలు కట్టేసి గంట దాటిందంటే ప్రతి గంటకి తొమ్మిది సందలు తొమ్మిది వందలు కట్టుకుంటూ వెళ్ళాలి అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఏ వన్ భోగిలో కనుక షూటింగ్ చేయాలి అనుకుంటే ఒక రోజుకి లక్ష రూపాయలు ఇందాక ఆ ట్రైన్ మీ సీన్లో కనిపిస్తేనే ఇప్పుడు ఒకవేళ భోగి లోపల మీరు షూటింగ్ చేయాలనుకుంటే ఒక్క రోజుకి లక్ష రూపాయలు అదే బీ టూ భోగిలో కానీ లేదా వన్ బీ టూ రైల్వే స్టేషన్స్లో కానీ చేయాలి అంటే ఒక రోజుకి యాభై వేల రూపాయలు కట్టాలి అండ్ చాలామంది యూట్యూబర్స్ రైల్వే స్టేషన్లో లేదా ట్రైన్లో వీడియోలు తీసేస్తారు యాక్చువల్లీ అది ఇల్లీగల్ ఒకవేళ ఆర్పీఎఫ్ఓళ్ళు కనుక పట్టుకున్నారనుకోండి మీరు చాలా ఫైన్ కట్టాల్సి వస్తుంది వితౌట్ పర్మిషన్ చేస్తే కనుక అదే ఆ వీడియో ద్వారా మీరు ఎటువంటి డబ్బులు సంపాదించరు జస్ట్ ట్రిప్కి వెళ్తాను ఇన్స్టాగ్రామ్లో అలా ఫొటోస్ పెడతారు అంటే అది నాన్ కమర్షియల్ యూజ్ అయితే ఎటువంటి ఫైన్ ఉండదు అది ఫ్రీయే అదే మీరు రైల్వే స్టేషన్లో ఏమైనా వీడియోస్ ద్వారా డబ్బులు సంపాదించాలి అని షూటింగ్ చేస్తే మాత్రం అది ఇల్లీగల్ ఓకేనా ఇప్పుడు పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి అంటే ప్రతి స్టేషన్కి ఒక చీఫ్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇలాగ డీటెయిల్స్ ఇస్తే ఆయన డిఆర్ఎంకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ డీటెయిల్స్ అని సో డిఆర్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం వెరిఫై చేసి మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్లోనే మీరు షూటింగ్ చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అర్థమైంది కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ ఒక బల్లిని చూపెడతా అండ్ ఈ బల్లి పేరు వచ్చేసి సలమందర్ లిజర్డ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎవరినైనా ఎనిమిని అటాక్ చేయాలి అంటే అక్కడే ఉండి దీని ప్లేస్లోనే ఉండి తోక ఎత్తి ఊపుతూ ఉంటుంది సో దీని ఎనిమి ఆటోమేటిక్గా దాని తోకని చేసి అటాక్ చేయడానికి వస్తుంది ఇది వెంటనే అక్కడికక్కడ తోకను వదిలేసి రివర్స్లో దాని ఎనిమిని అటాక్ చేసేస్తుంది అదే దీని స్పెషాలిటీ అండ్ ఈ తోకను వదిలేసింది కదా సో ఇది మళ్ళీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో గ్రో అయిపోద్ది అండ్ దీని ఆహారం కూడా ఈ విధంగా సేకరించుకుంటుంది నాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు దీనికి మళ్ళీ తోక ఉండదు కదా ఈ మధ్యలో గ్యాప్లో ఆకలి వస్తే ఆకలిస్తే పరిస్థితి ఏంటి అన్నది నా డౌట్ అనమాట మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక లిక్విడ్ని చూపెడతా ఇది ఎంత స్పెషల్ అంటే ఇందులో మీరు ఒకవేళ కర్ర పెట్టి తిప్పారనుకోండి ఆ కర్రను పట్టుకుని పైకి వచ్చేస్తుంది అనమాట వీడియోలో చూస్తున్నారు కదా యాక్చువల్లీ దీని వెనకాల రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తా యాక్చువల్లీ ఇప్పుడు మజ్జిగ్ కానీ పెరుగు కానీ వీటిలో మీరు కవ్వం పెట్టి చిలికారనుకోండి అది ఆ కవ్వం నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దాని ఆటోమిక్ ఫోర్స్ అనేది వీక్ అయిపోయి దూరంగా వెళ్ళిపోద్ది అనమాట ఇవన్నీ న్యూటన్ ప్రిన్సిపల్స్ని ఒబే చేస్తుంది కానీ ఇప్పుడు మీకు చూపించాను కదా దీని పేరు స్లైమ్ అనమాట ఇది న్యూటన్ ప్రిన్సిపల్స్ని ఒబే చేయదు అందుకే దీన్ని నాన్ న్యూటోనియన్ లిక్విడ్స్ అని అంటారు దీనికి విస్కస్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే మీరు కర్రను పెట్టి తిప్పుతారో ఆ అటమిక్ బాండ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఆబ్వియస్గా కర్రను పట్టుకుని పైకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట ఇదే దీని వెనకాల ఉన్న ఒరిజినల్ రీజన్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఎఫ్బీలో ఒక పోస్ట్ చూసా మ్యూజిక్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ తగ్గింది అని అయితే దానికోసం రీసెర్చ్ చేశాక నేను తెలుసుకుంది ఏంటంటే మన బ్రెయిన్ మనకు వచ్చే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ని అదే సాల్వ్ చేసేస్తుంది అని అంత పవర్ ఉంది మన బ్రెయిన్కి అయితే మీరు గనుల నుంచి బుల్లెట్ వదలాలంటే ఎలా ట్రిగ్గర్ నొక్కాలో మన బ్రెయిన్కి కూడా ట్రిగ్గరింగ్ మ్యూజిక్ అనమాట మ్యూజిక్ ఒక ట్రిగ్గర్లో పనిచేస్తుంది అనమాట అయితే మ్యూజిక్లో చాలా బీట్స్ ఉంటాయి కదా వయలిన్ అని గిటార్ అని లేకపోతే అని లేదా ఒక మనిషి పాడే పాట కానీ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాన్ని డీకోడ్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గిటార్తో వచ్చిన సౌండ్ ఈ పార్ట్ డీకోడ్ అనుకోండి ఒక మంచి పాడే పాట ఈ పాట డీకోడ్ చేసింది అనుకోండి అదే టైంకి వైలిన్ మ్యూజిక్ వస్తే బ్యాక్ సైడ్ బ్రెయిన్ డీకోడ్ అనుకోండి ఇవన్నీ మనం ఒకేసారి వినాలి అంటే ఇవన్నీ డీకోడ్ చేసిన మ్యూజిక్ అంతా ఒక్కసారి కోఆర్డినేట్ అవుద్ది అనమాట అలా కోఆర్డినేట్ అయినప్పుడు మనకు మంచి ఫీల్ రావాలని కొన్ని ఎంజామ్స్ కూడా రిలీజ్ అవుతాయి అయితే మన ఎయిర్ ఎయిర్ సర్క్యులేషన్ కోసం బ్లడ్ ఎప్పుడైతే బ్రెయిన్లోకి వెళ్తుందో ఆ రిలీజ్ అయిన ఎంజామ్స్ కూడా బ్లడ్లో కలిసి ఓవరాల్ బాడీకి మంచి ఫీల్ వస్తుంది అనమాట సో ఆ ఎంజామ్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ అనేది తగ్గిపోద్ది ఇది ఒరిజినల్ రీజన్ మ్యూజిక్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఎలా తగ్గింది అనడానికి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఐపీఎల్ దుబాయ్లో అవుతుంది కదా అయితే దుబాయ్లో అవుతున్న ప్రతి మ్యాచ్కి దుబాయ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్లీ ఐపీఎల్ దుబాయ్లో త్రీ స్టేడియమ్స్లో అవుతుంది ఒకటి అబుదాబి రెండు దుబాయ్ ఇంకోటి షార్జా అయితే నార్మల్గా దుబాయ్లో అయ్యే ప్రతి మ్యాచ్కి దుబాయ్ వాళ్ళు టూ క్రోర్స్ ఛార్జ్ చేస్తారు కానీ బీసీసీఐ ఏమందంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్ కదా సో మా మేము కూడా లాస్లో ఉన్నాం కాబట్టి కొంచెం తగ్గించండి అని అయితే దుబాయ్ వాళ్ళు కూడా ఇలా ఆలోచించారు నార్మల్గా అయితే జనాలు వస్తారు ఆ జనాల్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ వేరేగా మనుషులు పెట్టాలి సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ సో ఇవేమీ లేవు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి తగ్గించారు సో ఇప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి హోటల్ ఖర్చుకి అలాగే స్టేడియంకి అంతా కలిపి ఒక మ్యాచ్కి ముప్పై లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఏది దుబాయ్ ఇంకా అబుదాబీ స్టేడియంస్కి అయితే షార్జాకి వచ్చేసరికి పాతిక లక్షలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఫ్రెండ్స్ చాలామంది మనలో క్రికెట్ చూసే వాళ్ళు ఉంటారు కదా అయితే మనం ఫారెన్ స్టేడియమ్స్ ఇండియన్ స్టేడియమ్స్ కన్నా ఎందుకని అంత అందంగా ఉంటాయని చాలాసార్లు అనుకునే ఉంటాం యాక్చువల్లీ మన ఇండియన్ స్టేడియమ్స్ కూడా అందంగానే ఉంటాయి కానీ మనకి ఎందుకు అలా అనిపిస్తుందో దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ వచ్చేసి మనది కొంచెం హీట్ క్లైమేట్ కదా ఇండియాలో అందుకని చెప్పి మనకి ఏంటంటే తేమ అనేది ఎక్కువగా ఉంటుంది మన అట్మాస్ఫియర్లో ఆ తేమ్ ఉండడం వల్ల ఫోటోలు తీసినా వీడియోలు తీసినా అంత కరెక్ట్గా క్యాప్చర్ కాదు కొంచెం డస్టీ డస్టీగా వస్తుంది అందుకే మీకు అలా అనిపిస్తుంది మీరు ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు చూడండి మన ఇండియన్ స్టేడియంస్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇంకా తేమ్ అనేది ఉండదు ఇంకా డస్ట్ అనేది ఉండదు వర్షం పడడం వల్ల మొత్తం డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోద్ది గాలి క్లియర్గా ఉంటుంది కాబట్టి వర్షం పడిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇండియన్ స్టేడియంస్ చూడండి చాలా అందంగా ఉంటాయి జస్ట్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మీకు అలా అనిపిస్తుంది తప్ప ఇండియన్ స్టేడియమ్స్ కూడా బాగుంటాయి అయితే సెకండ్ రీజన్ వచ్చేసి మనం ఎటువంటి రూల్స్ పెట్టం యాడ్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ గురించి యాడ్ చేయించాను అనుకోండి నా ఛానల్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పెట్టాను అనుకోండి గ్రీన్ బ్యానర్ వేసేస్తారు స్టేడియంలో కానీ బయట దేశాల్లో అలా కాదు వాళ్ళకు ఒక సెపరేట్ కలర్ కోడింగ్ అని ఉండి ఉంటుంది యాడ్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ వైట్ అండ్ బ్లూ అనుకున్నారనుకోండి ఏ కంపెనీ వచ్చి ఇవ్వాలన్నా సరే ఆ బ్యానరే పెట్టాలి ఆ కలర్సే మెయింటైన్ చేయాలి అందుకని అక్కడ కొంచెం లుక్ బాగుంటుంది మనది ఏంటంటే ఎవరు వచ్చి యాడ్స్ ఇచ్చినా సరే రూల్స్ ఉండవు కాబట్టి ఆ బ్యానర్స్ తగిలించేస్తారు అందువల్ల మీకు కొంచెం లుక్ అనేది పాడవద్దు అంతే అంతే తప్ప మన స్టేడియంస్ దేనికి తక్కువ కాదు మన స్టేడియంస్ కూడా సూపర్ ఉంటాయి నేను యూట్యూబ్ కోసం కొత్తగా శాంసంగ్ ఎం ట్వంటీ వన్ ఫోన్ని ఫ్రీగా అప్స్టాక్స్ యాప్ ద్వారా కొన్నాను ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా రిఫరల్ కోడ్ వీఎల్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ వాడితే మీకు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ అవుద్ది ఆ తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే ప్రతి అకౌంట్కి ఆరు వందల రూపాయలు వస్తాయి నేను ఈ విధంగా శాంసంగ్ ఎం ట్వంటీ వన్ ఫోన్ని ఫ్రీగా కొన్నాను